అడిక్షన్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అండి. మత్తు మందుకు వ్యసనం, మత్తు మందుకు బానిస కావడం. మీరు ఆల్కహాల్ అని చెప్పారు కాబట్టి ఆల్కహాల్కి స్పెసిఫిక్గానే ఉన్నాం ఈరోజు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు గంజాయి అనేది రెగ్యులర్గా అయిపోయింది. అదర్ హయ్యర్ డ్రగ్స్ కొకెయిన్ కానీ ఎల్ఎస్డీ కానీ ఇవన్నీ స్లోగా మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ డిఫరెన్స్ ఏం చెప్తానంటే, మీకు టైఫాయిడ్ వచ్చిందనుకోండి, మీరు డాక్టర్ దగ్గర పోయారు అనుకోండి, ఈ మందులు తినండి, ఈ రెస్ట్ తీసుకోండి, ఇవి తీసుకుంటే మీకేం కాదని ఖచ్చితంగా ఒక చెప్పడం డాక్టర్స్ దగ్గర నుంచి మెయిన్గా చేసేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇందాక డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. చాలా డిప్రెషన్లో మీరు ఈ మందులు తీసుకోండి, ఈ రెస్ట్ తీసుకోండి, ఈ కౌన్సిలింగ్ తీసుకోండి, ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు రికవర్ అయిపోతారు. క్లియర్గా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కానీ ఇక్కడ అంటే నేను పెసిమిస్టిక్గా మాట్లాడడం లేదు. అడిక్షన్లో ఈ టాబ్లెట్ వేసుకోండి, ఇది ఫాలో చేయండి, ఇది ఉంటే కంప్లీట్గా తగ్గిపోతుంది అని కలిగే ఈరోజు మెడిసిన్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేసే మెడిసిన్స్ లేవు. అట్లని చెప్పి నేను వదిలేస్తామనంటే కాదు. ఎందుకంటే ఈ అడిక్షన్స్ ఫ్యామిలీస్ని రూయిన్ చేస్తున్నాయి. పర్సనల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, బట్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా రూయిన్ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. కానీ ప్రొలాంగ్ ట్రీట్మెంట్, ఫస్ట్ థింగ్ పేషెంట్ కోఆపరేషన్ కావాలి. అఫ్కోర్స్ ఏ ట్రీట్మెంట్కైనా పేషెంట్ కోఆపరేషన్ కావాలి. డయాబెటీస్కి కూడా పేషెంట్ కోఆపరేషన్ లేకపోతే ఏం చేయలేము. ఇక్కడ కొంచెం ఎక్కువ కోఆపరేషన్ కావాలా, ఎక్కువ కోఆపరేషన్ కావాలా. అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెడికేషన్ ఒకటి, ట్రిగరింగ్ పాయింట్స్ ఏంది, కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఫ్యామిలీ, ద హోల్ ఫ్యామిలీ షుడ్ బి సపోర్టింగ్ ద పర్సన్ అనేది కొంచెం నెగిటివ్గా చూడకుండా, తాగుబోతు తాగేస్తున్నాడు మమ్మల్ని చేస్తున్నాడు అనే నెగిటివ్ పెట్టుకోకుండా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, పేషెంట్ కోఆపరేట్ చేస్తే, కౌన్సిలింగ్ మెడికేషన్ తోటే ఖచ్చితంగా బయటపడే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా దాన్ని ఆపేస్తున్నారు, చాలామంది ఉన్నారు ఆపేస్తారు. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ స్లిప్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. యూజువల్గా ఒక్కొక్కసారి నెలలు కూడా పట్టొచ్చు. కాస్ట్లీ ట్రీట్మెంట్లు ఏం కాదు, కొంచెం ప్రొలాంగ్ ట్రీట్మెంటు, ఫ్యామిలీ కోఆపరేషన్, పర్సనల్ కోఆపరేషన్, రెగ్యులర్గా మెడిసిన్ చేసుకోవడం, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేస్తే బయటపడతారు. బయటపడాలి కూడా, లేకపోతే లైఫ్ని నాశనం చేస్తుంది. ఎనీ అడిక్షన్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద పర్సన్ బోత్ ఫిజికలీ, సైకలాజికలీ, ఫైనాన్షియలీ, ఎవ్రీవైజ్. కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది, దాని కేర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.